రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన మహిళ జ్యోతి అనారోగ్యం తెలిసి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చలించిపోయారు. డాక్టర్లతో మాట్లాడి ఆపరేషన్ చేయించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన జ్యోతి అక్యూట్ ఇంటెస్టైనల్ ఆబ్స్ట్రక్షన్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఏమి తిన్నా, ఆఖరుకు గ్లాసులు మంచినీళ్లు తాగినా పొట్ట అసాధారణముగా ఉబ్బుతోంది. దీంతో కూర్చోలేదు, నడవలేదు, రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టదు. ఆయాసంతో ప్రాణాలు తోడేసే వ్యాధిని నయం చేయించుకునేందుకు దాదాపు 6 నెలల పాటు నిజామాబాద్లోని అందరు డాక్టర్లను కలిసింది. చివరికి సికింద్రాబాద్లోని సన్షైన్ ఆసుపత్రిలో జ్యోతి చేరింది. 3-4 లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో జ్యోతి సోదరుడు విజయ్ దియావత్ తన చెల్లెలి పరిస్థితిని ఎంపీ కవితకు ట్విట్టర్ ద్వారా వివరించారు. స్పందించిన కవిత విజయ్కు కాల్ చేసి అధైర్యపడవద్దని చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆపరేషన్ చేయించారు. నిన్న చేసిన ఆపరేషన్ విజయవంతం అయ్యిందని డాక్టర్లు తెలిపారు. తన సోదరికి వైద్యం చేయించిన ఎంపీ కవితకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో రోడ్డు ప్రమాదానికి గురి అయిన నిజామాబాద్కు చెందిన కరిపి సంతోష్ అనే యువకుని ప్రాణాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడాలన్న కవిత కోరిక నెరవేరింది. ఎంపీ చొరవ తీసుకుని చేసిన పెద్ద సహాయం అతని ప్రాణాలను నిలబెట్టింది. ప్రతిభ హాస్పిటల్లో అతనికి చికిత్సకు అయిన ఖర్చు మొత్తం 6.5 లక్షలను ఎల్ఓసీ ద్వారా ఇప్పించడం జరిగింది. సాధారణ విషయం కాదు. గతంలో 4.5 లక్షలు ఇప్పించిన సంగతి మీకు తెలిసిందే. కాగా మిగతా 2 లక్షలను కూడా ఎల్ఓసీ ఈరోజు ఇప్పించడం జరిగింది.